టీడీపీకి గట్టిగా తగిలిన రాయి దాడి దెబ్బ. అక్కడ తెలుగుదేశం ఒక పెద్ద ముక్క, జనసేన చిన్న ముక్క, బీజేపీ ఓ పిచ్చి మొక్క. పంటి బిగువున ఈ మూడు ముక్కలాట ఆడుతున్నాడు చంద్రబాబు. ఎన్నికలు పట్టుమని నెల రోజులు కూడా లేవు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎవరో రాయితో కొట్టారు. ఇది రాష్ట్రాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది వైసీపీ వాళ్ల దొంగ నాటకమని, సానుభూతి పొందడం కోసం వాళ్లే రాయితో చిన్న గాయం చేసుకున్నారని తెలుగుదేశం వాళ్ళు ఎదురు దాడికి దిగారు. వేగంగా వచ్చిన రాయి తగిలి నుదుటి మీద జగన్కి నెత్తిరోడి గాయమైనప్పుడు అది వైసీపీ పనే అనడం దారుణమైన రాజకీయ దగుల్బాజీతనం. ఎక్కడైనా ఒక చిన్న రాయి మారణ ఆయుధం అవుతుందా అని అతి తెలివి ప్రదర్శిస్తూ అడుగుతున్నారు. వేగంగా విసిరిన రాయి ఒక మనిషి కణతెక్కి తగిలితే ఏమవుతుందో అందరికీ తెలుసు. మొదట తెలుగుదేశం వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా ఇప్పుడు బాగా డిఫెన్స్లో పడ్డారు. వాస్తవానికి ఆ రాయి తెలుగుదేశం కణతెక్కి గట్టిగా తగిలింది. ఆ చిన్న రాయి వాళ్ల ఎన్నికల అవకాశాలను బాగా దెబ్బతీసింది. గొప్ప ప్రజాదరణ ఉన్న జగన్కి సహజంగానే సానుభూతి ప్రవాహంలా వచ్చిపడింది. అసలే అతుకుల బొంతలా ఉన్న కమ్మ కాపు హిందుత్వ పొత్తు పెద్ద తలనొప్పిగా మారింది. వైసీపీ బహిరంగ సభలు బ్రహ్మాండంగా జరుగుతుండడంతో చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి పొత్తు అనే మత్తు పాదాల్లోకి దిగిపోయింది. వాళ్ళకిప్పుడు అరుపులు కేకలు రంకెలు మాత్రమే మిగిలాయి. వాటమి ఖాయం కూటమిని వెన్నాడుతోంది. మేము అధికారంలోకి వస్తే 4% ఉన్న ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని బీజేపీ నాయకులు గట్టిగా చెబుతున్నారు. ఈ ట్రిక్ గుజరాత్లో ఉత్తరప్రదేశ్లో ఫలిస్తుందేమో కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ పాచిక పారదు. దాదాపు 40 నియోజకవర్గాలలో ఎన్నికల ఫలితాలని శాసించే సంఖ్యలో ఉన్న ముస్లింలు ఈ ఎన్నికలలో ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నారు. తమపై బాహాటంగా విషం కక్కుతున్న బీజేపీని ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. ముస్లిం ఓట్ల వల్ల వైసీపీకి 20 నుండి 25 అసెంబ్లీ స్థానాలు వచ్చినా అది తెలుగుదేశం పాలిట పిడుగుపాటు అవుతుంది. అన్ని జిల్లాల్లోనూ వ్యాపించి ఉన్న దళిత ఓటు, క్రిస్టియన్ అనుకూల ప్రభుత్వం అనే పేరున్నందువల్ల మెజారిటీ మాలా మాదిగలు జగన్ మద్దతుదారులుగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో 15% పైనే ఉన్న దళిత ఓట్లు చీలినా వైసీపీకే ఎక్కువ ఓట్లు పడతాయి. చంద్రబాబు కమ్మ పార్టీకి, పవన్ కళ్యాణ్ కాపు పార్టీకి, బ్రాహ్మల బీజేపీకి ఓటు వేయడానికి దళితులు సుతారాము అంగీకరించరు. అందుకే వైసీపీ నిశ్చింతగా ఉంది. కూలీలకు, పేదలకు, నిస్సహాయులకు, మహిళలకు, దళితులకు, బీసీలకు, ముస్లింలకు నగదు రూపంలో అందుతున్న సంక్షేమం, వాళ్ళకి క్రమం తప్పకుండా డబ్బు ఇంటికే తెచ్చిస్తున్నారు. భారతదేశంలో ఎన్నడూ ఇలాంటిది జరిగింది లేదు. మారుమూల చిన్న ఊళ్ళల్లో, గ్రామాల్లో పెద్దగా చదువు లేని జనాలకి 3,000, 5,000 క్రమం తప్పకుండా అందడం ఆషామాషి వ్యవహారం కాదు. అక్కడ పేదవాడు జగన్కి కృతజ్ఞుడై ఉన్నాడు. అందుకే చంద్రబాబు భయంతో వణుకుతున్నాడు. ఆ రాయి దెబ్బ తెలుగుదేశానికి మొహం పగిలిపోయేటట్టు తగిలింది. జగన్ని చంపడానికి తెగిస్తారా అంటూ సామాన్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. జనం మధ్యలో ఉన్న జగన్ని దెబ్బతీశామన్న తెలుగుదేశం ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. వైసీపీ ఈ రాజకీయ అవకాశాన్ని అద్భుతంగా వాడుకుంది. పార్టీ శ్రేణుల్ని కూడగట్టింది. విషం చిమ్ముతున్న తెలుగుదేశం కక్ష రాజకీయాలపై వైసీపీ యుద్ధభేరి మోగించింది. 4 వైపుల నుంచి భయం కారు మబ్బులై కుమ్ముకొస్తోంది. జగన్పై కురిసే కృతజ్ఞత అనే ఓట్ల వరదలో కూటమి హాహాకారాలు చేస్తూ కొట్టుకుపోవడం మనం కళ్ళారా చూడబోతున్నాం.